అన్నిటికంటే ప్రమాదమైంది ఏంటి అంటే మౌనం, ఏ విషయంలోనే సరే. ఇప్పుడు గత కొద్ది రోజులుగా ముద్రగడ పద్మనాభం గారు మౌన వ్రతం పాటిస్తున్నారు. నిజంగా మౌన వ్రతం కాదు, మౌనంగా ఉన్నారు. అంటే నిన్న మొన్నటి వరకు చాలా హడావుడి జరిగింది, ఆ మధ్యన వైసీపీలో చేరతారని, తర్వాత జనసేనలో చేరతారని, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తారు అనేది. కాకపోతే ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు జనసేన, ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు. చేరతారా లేదనేది క్లారిటీ లేదు. ఆయన చేరితే కాపు సామాజిక వర్గం అంతా ఒకవైపుకి వచ్చేస్తారు, పవన్ కళ్యాణ్ గారికి తిరిగి ఉండదని. కాకపోతే ఇంతలో ఈ సీట్ల పంపకాల విషయం, కాపు సామాజిక వర్గం తరపునే జోగయ్య గారు రిప్రజెంటేటివ్గా ఉండి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం, సీట్ల పంపకాల విషయంలో లెక్క తగ్గితే కాపు సామాజిక వర్గం సపోర్ట్ ఉండదని ఓపెన్గా చెప్పడం, ఇటువంటి నేపథ్యంలో ముద్రగడ లాంటి వాళ్ళని కలిస్తే అది ఇంకా పెద్దదవుతుంది. ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు నాయకుడే కాబట్టి, కాపు కుల పెద్దే కాబట్టి ఆయన కూడా మా నిర్ణయాన్ని పక్కన పెట్టేయండి, వేరే వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చేద్దాం, వేరే వాళ్ళ పళ్ళకి మనం మూసేద్దాం అని ఆయన అండవు. ఖచ్చితంగా ఆయన కూడా అదే మాట చెప్తాడు, టీడీపీని గెలిపించడం కోసం అయితే నా సహకారం మీకు అనవసరం అంటాడు, టీడీపీని అధికారంలో తీసుకురావడం కోసం అయితే నేను జనసేనలో చేరని అంటాడు. అందుకే ఆయన కదపట్లేదేమో. ఆయన కూడా ప్రస్తుతం ఈ లెక్కలు ఎంతవరకు వస్తాయి, ఈ పంపకాలు ఎంతవరకు వస్తాయి చూసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుందాం అని మౌనంగా ఉన్నారట. రేపొద్దున్న కాపు సామాజిక వర్గ ఆలోచనలకి వ్యతిరేకంగా గనక పంపకాలు నిర్ణయాలు ఉంటే అప్పుడు ఈ మౌనం వీడి ఒక బాంబే అని పేలుస్తారేమో చూద్దాం.